సో ట్రాక్టర్ యొక్క ముఖ్యమైనటువంటి భాగాలు దీంట్లో మనం చూస్తే ఒకటి ఇంజన్, రెండోది ఏంటంటే క్లచ్, ట్రాన్స్మిషన్, చక్రాలు, ఫ్రంట్ యాక్సిల్, స్టీరింగ్ విధానము, బ్రేకింగ్ విధానము, ఎలక్ట్రికల్ విధానము, హైడ్రాలిక్ లిఫ్ట్, రేడియేటర్, పవర్ టేక్ ఆఫ్, షాఫ్ట్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ వాటికి సంబంధించినంత వరకు కొంత ఇంపార్టెన్స్ కలిగి ఉంటుంటాయి అన్నమాట. ఏ విధమైనటువంటి ఇంపార్టెన్స్ ఒకదానికి ఉంటుంది, అసలు ఆ విధానము అని అంటే ఏంటి అనేది ఒకసారి మనం దీంట్లో చూడవచ్చు. అందులో మొట్టమొదటి ఏంటంటే ఇంజన్. అన్నిటికన్నా ముందుండేది ఏంటంటే ఇంజన్ అన్నమాట. ఏమిచ్చారంటే ట్రాక్టర్ పనిచేయడానికి కావలసిన శక్తి ఇంజన్ ద్వారా లభిస్తుంది. సాధారణంగా పెట్రోల్ లేక డీజిల్ ఇంజన్లను ఉపయోగిస్తారు, కానీ ప్రస్తుతం అన్ని ట్రాక్టర్లకు కూడా డీజిల్ ఇంజన్లే వాడబడుతూ ఉన్నాయి. సో జనరల్గా పెట్రోల్ ట్రాక్టర్లు కూడా ఇంతకు ముందు రోజుల్లో ఉండేవన్నమాట. సో తర్వాత అవి ఏం చేశారంటే పెట్రోల్ బదులుగా డీజిల్నే ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు ఉండేటువంటి ట్రాక్టర్స్ అన్నీ కూడా డీజిల్తో పనిచేసేటువంటివి, కాబట్టి ఇప్పుడున్న ఈ ఇంజన్స్ అన్నీ కూడా ట్రాక్టర్లన్నీ పెట్రోల్తో పనిచేయట్లేదు, అన్నీ కూడా డీజిల్ తోటి పనిచేస్తున్నాయని అర్థం. ఓకే, క్లచ్ తర్వాత ఏంటంటే క్లచ్ అనమాట. దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి బిట్స్ మనకి ఉంటాయి, అదేంటో ఒకసారి చూద్దాం. ఇంజన్కు మరియు గేర్ బాక్స్కు మధ్యగా క్లచ్ అమర్చబడి ఉంటుంది, అదొక ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఇంజన్కు గేర్ బాక్స్కు మధ్యలో డాష్ అమర్చబడి ఉంటుంది. ఇది చాలాసార్లు ఇచ్చారు ఈ బిట్ అనమాట. ఇంజన్కు గేర్ బాక్స్కు మధ్యగా ఏది అమర్చబడి ఉంటుంది అని అంటే క్లచ్ అనమాట. క్లచ్ అమర్చబడి ఉంటుంది. దీని ద్వారా గేర్ బాక్స్ని ఇంజన్ కలుపుకుంట లేదా ఇంజన్ నుంచి విడదీయట చేయవచ్చు. సో ఇంజన్ ఉంది, గేర్ బాక్స్ ఉంది, రెండింటి మధ్యలో ఉండేది ఏంటంటే క్లచ్. సో ఈ క్లచ్ అనేది ఏంటంటే రెండింటికి మధ్యలో ఒక స్విచ్ లాంటిది, ఒక రకంగా చెప్పుకోవాలనుకుంటే ఇంజన్కి గేర్ బాక్స్కి. సో ఇంజన్ అంటే మనకు తెలుసు సిలిండర్, దాని లోపల ఒక పిస్టన్, ఆ తర్వాత కనెక్టింగ్ రాడ్, క్రాంక్ షాఫ్ట్, అలా చెప్పుకున్నాం కదా పరికర దాంట్లో భాగాలన్నీ చెప్పుకున్నాం కదా, అది ఇంజన్ అంటే. అలాగే దానికి పక్కనే ఒక అటాచ్మెంట్ ఉంటుంది ఏంటంటే అది గేర్ బాక్స్ అనమాట. గేర్ బాక్స్ మనకి ఎంత శక్తి కావాలి అనేది నిర్ణయించేది ఏంటంటే గేర్ బాక్సే. గేర్స్ ఉంటాయి, అన్ని ప్రదేశాలు ఒకే విధంగా ఉండవు కదా, ట్రాక్టర్ నడిచేటువంటి అన్ని ప్రదేశాలు ఒకే విధంగా ఉండవు. సో అన్ని పరికరాలతోనే మనకి చేసేటప్పుడు ఒక్కొక్క శక్తిని ఉపయోగించాల్సి ఉంటుంది. సో ట్రాక్టర్ ఎక్కువ శక్తిని ఉపయోగించాలి అని అంటే ఇంజన్ లోపల ఎక్కువగా ఇంధనాన్ని మండించాలని అర్థం అనమాట. లేకపోతే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, ఎనర్జీ అనేది ఎలా వస్తుంది, యాంత్రిక శక్తి, ఇంధనాన్ని మండిస్తేనే యాంత్రిక శక్తి అనేది వస్తుంది. కాబట్టి ఆ ఇంధనాన్ని ఒకవేళ అవసరం ఎక్కువ అనుకోండి, ఎక్కువగా అవసరం మనకి, ఎక్కువ పని కష్టమైనటువంటి పని చేస్తున్నారు, లేకపోతే మౌల్డ్ బోర్ నాగలి కట్టుకుని లాగుతుంది, అలాంటప్పుడు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. సో అలా ఎక్కువ శక్తి అవసరమైనప్పుడు ఏంటంటే ఎక్కువ ఇంధనాన్ని పంపించాలి, ఎక్కువ అప్పుడు శక్తిని జనరేట్ చేయాలి. కాబట్టి ఎప్పుడు ఎక్కువ శక్తిని పంపించాలి అంటే ఎప్పుడు ఎక్కువ శక్తి కావాలి, ఎప్పుడు తక్కువ శక్తి కావాలి అనేది మనం డిసైడ్ చేస్తుంటాం అనమాట. ఎవరైతే నడుపుతుంటారో వాళ్ళు డిసైడ్ చేస్తూ ఉంటారు. సో డ్రైవర్ డిసైడ్ చేస్తుంటాడనమాట అక్కడ ఉండేటువంటి పరిస్థితిని బట్టి. ఏదైనా గట్లు కట్టి ఎక్కడం అనేది ఉంది అంటే ఒకలా ఉంటుంది, అలాగే మౌల్డ్ బోర్డు ఇలాంటివన్నీ దున్నుతున్నప్పుడు లేదంటే దుక్కు చేస్తున్నప్పుడు ఒకలాగా అవసరం అవుతూ ఉంటుంది. ఏదైనా లోడ్ బాగా తీసుకెళ్లేటప్పుడు అప్పుడు కూడా ఒక రకమైనటువంటి గేర్స్ వేయాల్సి ఉంటుంది ఇలాగనమాట. సో డిఫరెంట్ కండిషన్స్ని బట్టి అవసరాన్ని బట్టి అతను గేర్లు వేసుకుంటూ వెళ్తుంటాడు అనమాట. గేర్ అనేది ఏంటంటే ఒక రకమైనటువంటి స్విచ్ లాంటిది. సో ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఎక్కువ శక్తి కావాలి అని అంటే గేర్ వల్లే సాధ్యమవుతుంది. అంటే గేర్ మనం మార్చినప్పుడు వెంటనే దానికి ఎక్కువగా ఏం కావాలి, ఇంధనం కావాలి, ఇంధనం అనేది దానికి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఇది పనిచేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాగే ఇంజన్కి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి గేర్ బాక్స్కి మధ్యలో ఉండేది ఏంటంటే క్లచ్. ఈ గేర్ బాక్స్ అనేది దానంతటది పనిచేయలేదు, గేర్ బాక్స్ అనేది దానంతటది పనిచేయలేదు అనమాట. సో ఈ గేర్ బాక్స్ అనేది గేర్ పడాలి అని అంటే మనం ఏం చేయాలి, ముందుగా క్లచ్ని నొక్కాలి. అర్థమవుతుందా? గేర్ ఎప్పుడైతే దానంతటది ఇండివిజువల్గా గేర్ అనేది పనిచేయలేదు, కాబట్టి అది గేర్ పనిచేయాలి అని అంటే మనం క్లచ్ నొక్కితేనే గేర్ పనిచేస్తుంది. గేర్లు ఉంటాయన్నమాట, 1, 2, 3, 4, 5 అని గేర్స్ మనకి ఉంటాయి. 1వ గేర్ నుంచి 2వ గేర్కి వెళ్ళాలన్నా, 2 నుంచి 3కి వెళ్ళాలన్నా, 3 నుంచి 4కి వెళ్ళాలన్నా, ఏదైనా సరే ఒక స్టెప్ నుంచి 2వ స్టెప్కి వెళ్ళాలి అని అంటే దేన్ని ప్రెస్ చేయాలి, క్లచ్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్ అయింది.
క్లచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిందన్నమాట. అన్నిట్లోనూ ఉంటుంది, అన్ని రకాల వెహికల్స్ అన్నిట్లోనూ కూడా క్లచ్ అనేది ఉంటుంది. సో బైక్స్ ఉన్నాయనుకోండి, చేతిలో ఉంటుంది క్లచ్. సో మనం ఎప్పుడైనా సరే దాన్ని మామూలుగా గేర్స్ వేసేయలేం. బైక్ అయినా సరే, బైక్ మనకి తెలుసుంటే బైక్లో గేర్లు ఉంటాయి, కింద కాలు దగ్గరే గేర్లు ఉంటాయన్నమాట. ఆ గేర్ వేయాలి అని అంటే మనం ఏం చేయాలంటే చేతిలో ఉండేటువంటి క్లచ్ని నొక్కి పట్టుకుంటేనే గేర్ పడుతుంది. అదే క్లచ్ పట్టుకోలేదనుకోండి కిందన గేరు పడదు. ఇది ఒక రూల్ అన్నమాట. అందువల్ల ఏంటంటే గేర్కి ఇంజన్కి మధ్యలో ఉండేది ఏంటంటే క్లచ్. ఇది చాలాసార్లు వచ్చినటువంటి బిట్ అన్నమాట. సో ఇంకా ఏంటంటే దీని ద్వారా గేర్ బాక్స్ను ఇంజన్కు కలుపుకొనుట లేదా ఇంజన్ నుంచి విడదీయుట చేయవచ్చు. అనగా ఇంజన్ నుంచి లభ్యమయ్యే యాంత్రిక శక్తి ప్రసరింపచేసినప్పుడు దాని నుండి యంత్రశక్తి ట్రాక్టర్ల వెనక చక్రాలకు అందజేయబడి ట్రాక్టర్ ముందుకు నడచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ క్లచ్ ఉండడం వల్ల ఏదైతే మనకి శక్తి జనరేట్ అయిందో ఆ యాంత్రిక శక్తి, అంటే ఎంత కావాలో అంత నిర్ణయించేది గేర్ అన్నమాట. ఎంత యాంత్రిక శక్తి కావాలి అనేది నిర్ణయించేది ఏంటి? గేర్. మనం వేసేటువంటి గేర్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఒకవేళ సరైనటువంటి ఆ ప్రదేశానికి అనుగుణంగా మనం గేర్స్ వేయలేదనుకోండి, అది వెహికల్ అనేది ముందుకు వెళ్ళదన్నమాట, లాగలేదు, అంత లోడుని లాగలేదు. లోడ్ ఏం లేదు, అది మామూలు రోడ్డు మీద వెళ్తున్నాడు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అంత ఎక్కువ బలం అవసరం లేదు దానికి. కాబట్టి అలాగ వెళ్ళేటప్పుడు ఒక రకమైనటువంటి గేర్లు వాడాలి. వెనకాల ట్రక్కు కట్టుకుని ఎక్కువ బరువుతో వెళ్తున్నప్పుడు ఒక రకమైన గేర్ వాడాలి. అలాగే నేల దున్నుతున్నప్పుడు ఒక రకమైనటువంటి గేరు ఉపయోగించాలి. ఇలా ఈ గేర్లు మార్చుకుంటూ ఉంటాం అన్నమాట. ఎప్పటికప్పుడు ఏం చేస్తుంటాం అంటే ఈ గేర్లు అనేవి మార్చుకుంటూ ఉంటాం, ఒకటి నుంచి రెండుకి, రెండు నుంచి మూడుకి. ఆ వేగాన్ని మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి గేర్లు ఎప్పుడు కూడా మారుస్తూ ఉంటాము. సో ఆ గేర్లు అనేవి కనుక లేకపోతే అంతా ఒకటే స్పీడింగా, అంతా ఒకటే స్పీడు, ఎత్తులోనూ ఒకటే స్పీడ్ వెళ్ళిపోతుంది, డౌన్లోనూ ఒకే స్పీడ్ వెళ్ళిపోతుంది, అది కంట్రోల్ అనేది ఉండదన్నమాట. సో ఇంజన్ తాలూకు వేగాన్ని మనం ఒక రకంగా నియంత్రించుకోవడానికి ఏమి ఏర్పాటు చేసామంటే గేర్ వ్యవస్థ. అన్నిట్లోనూ, అన్ని రకాల బళ్ళన్నింటిలో కూడా మనం ఏర్పాటు చేసింది ఏంటంటే గేర్ వ్యవస్థ. సో ఈ గేర్లు కూడా ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు అనేటువంటి వీటిలో ఉంటాయన్నమాట. మీరు ఎక్కడైనా చూస్తుంటారు మన వెహికల్స్ అన్నింటిలోనూ కూడా, ట్రాక్టర్లో చూస్తారు, అలాగే బస్సులు, కార్లు ఇలాంటి వాటి అన్నింటిలోనూ డ్రైవర్ పక్కనే ఒకటి ఉంటుంది. ఈ పక్కన లెఫ్ట్ హ్యాండ్ దగ్గర సాధారణంగా ఉంటాయి కార్లకి, బస్సులకి, వీటన్నిటికి కూడా. ఒకసారి ఇలాగ అంటుంటారన్నమాట, అనేసి ఇంకో గేర్లోకి వెళ్తుంటారు. మళ్ళీ అంటే రోడ్లు కన్వీనియన్స్ని బట్టి గేర్లు మార్చుకుంటూ వెళ్తుంటారు. ఎదురుకుండా ఏమి లేవు, ప్లెయిన్ రోడ్డు ఉంది, మామూలు స్పీడ్గా వెళ్ళే గేర్ వేసుకుని వెళ్తుంటారు. లేదు మనం ఆగాలి అనేటప్పుడు కొద్దిగా గేర్ తగ్గించుకుంటారన్నమాట, స్లోగా వెళ్ళాలి, ఒకలాంటి గేర్ వేస్తారు. సో ఇది అందువల్ల ఏంటంటే మనకి కావలసినటువంటి శక్తిని నియంత్రించుకోవడానికి, లేకపోతే యాంత్రిక శక్తి ఎంత కావాలో అంత నిర్ణయించడానికి గేర్ చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది అన్నమాట. ఇంజన్ ఏదైతే ఉందో ఆ ఇంజన్కి డైరెక్షన్ ఇస్తుంది, ఎదురుగుండా అప్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగా మనకి యాంత్రిక శక్తి నువ్వు రిలీజ్ చేయి అని చెప్తుంటుంది అన్నమాట ఇండైరెక్ట్గా. సో ఎప్పుడైతే మనం గేర్ వేసామో దాని లోపలికి ఇంధనం కూడా ఎక్కువ పంపబడుతుంది. ఎక్కువ ఇంధనం పంపబడినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కువగా అక్కడ బ్లాస్టింగ్ ఎక్కువ జరుగుతుంది లోపల. అది బాగా దహనం అయిన తర్వాత ఎక్కువ శక్తి అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఆ ఎత్తు ప్రదేశము లేకపోతే ఆ బరువు అయినటువంటి పని అయిపోయిన తర్వాత మామూలు గేర్లోకి మళ్ళీ వచ్చేస్తారనమాట. అప్పుడు దానికి ఎంత అవసరమో అంతే డీజిల్ని లోపలికి పంపిస్తూ ఉంటుంది. సో ఇది గేర్ అన్నమాట. అర్థమైందా అసలు గేర్లు ఎందుకుంటాయి మన వెహికల్స్లో? గేర్లు ఎందుకుంటాయి అంటే దానికి ఇది, అన్నిట్లోనూ గేర్స్ ఉంటాయన్నమాట. గేర్లు లేనివి ఏముంది, చిన్న చిన్న టీవీఎస్లు లేకపోతే ఎలాంటి చిన్న చిన్న బళ్ళకి తప్ప మిగిలినటువంటి అన్నిటికీ కూడా ఏముంటాయంటే గేర్లు ఉంటాయి. గేర్ అనేది ఏంటంటే ఇంజన్కి ఒక రకంగా యాంత్రిక శక్తి ఎంత రిలీజ్ అవ్వాలి అని నిర్దేశించేది గేర్. అర్థమైందా? దాన్ని నిర్దేశించేవాడు డ్రైవర్. అర్థమైందా? సో ఆ దేన్నైతే డ్రైవర్ అంటాడో ఆ డ్రైవర్ డిసైడ్ చేస్తుంటాడు అనమాట. ఏంటి, ఎదురుగుండా అప్ వస్తే ఒకలాగా, డౌన్లో వెళ్తున్నప్పుడు ఒకలాగా, ఏం లేకుండా మామూలు నార్మల్గా వెళ్తున్నప్పుడు ఒకలాగా, జనం మధ్యలో నుంచి వెళ్తున్నప్పుడు ఒకలాగా, అలాగే ట్రాక్టర్ అయితే దున్నుతున్నప్పుడు ఒకలాగా, మామూలుగా ఎక్కడికైనా సరుకులు తీసుకెళ్తున్నప్పుడు ఒకలాగా, లోడ్ ఏదైనా ఎక్కువగా ఉంటే ఒకలాంటి గేర్ వేసుకుని వెళ్తుంటాడు. అంటే ఒకే గేర్లో వెళ్ళిపోవడం లేదనమాట, ఎప్పటికప్పుడు గేర్లు మారుస్తూ వెళ్తుండాలి. అది దాని మూమెంట్కి తోడ్పడుతూ ఉంటుంది, వెహికల్ మూమెంట్కి ఈ గేర్లు అనేవి తోడ్పడుతూ ఉంటాయన్నమాట. అవసరాన్ని బట్టి గేర్లు మార్చుకుంటూ వెళ్ళిపోతుంటాం. సో అప్ వచ్చిందనంటే ఇంకా అలాగే 10 కిలోమీటర్లు అప్పే ఉండదు కదా, ఎత్తుగా ఉండే ప్రదేశం ఉంది, కొంత వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ అయిపోవాలి. సో అంతవరకు ఒక గేర్లో వెళ్తాము, ఆ తర్వాత మళ్ళీ గేర్ మార్చుకుంటాం.
సో అంతవరకు డౌన్ ఉంది, మళ్ళీ ఒకేసారి అప్ వచ్చింది. అప్పుడు డౌన్ లో అంటే ఒక గేర్ లో వస్తుంది, అపోజిట్ అవుట్ మళ్ళీ దానికి సంబంధించినటువంటి గేర్స్ వేస్తుంటారు అన్నమాట. సో ఇది దాన్నే మనం ఏమన్నా అంటే గేర్ వ్యవస్థ అని అన్నారు. ఈ గేర్కి గేర్ ఎప్పుడైనా పడాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటంటే క్లచ్ని ప్రెస్ చేయాలి. క్లచ్ ప్లేట్లు అంటుంటారు మనకి వెహికల్స్ లో, జనరల్గా మనకి ఏంటంటే క్లచ్ ప్లేట్లు పోయాయి అంటుంటారు అనమాట. ఈ క్లచ్ ప్లేట్లు అనేవి ఏంటంటే ఎప్పుడు తొక్కుతూ ఉంటాం మనం, కాలుతో తొక్కుతూ ఉంటారు మామూలు పెద్ద వెహికల్స్ వీటన్నిటిలోనూ కూడా కాళ్ళతో ఎప్పుడు వాటిని తొక్కుతూ ఉండవు అనమాట. ఎందుకు, గేర్లు మారుస్తూ ఉండాలి కదా. గేర్ మార్చాలి అంటే ముందుగా చేయాల్సిన పని ఏంటి, క్లచ్ని తొక్కాలి. క్లచ్ తొక్కకుండా నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గేర్ అనేదాన్ని వేయలేవు. క్లచ్ని తొక్కితేనే గేర్ అనేది పనిచేస్తుంది. అది కూడా ఒక స్టెప్పే, అర్థమైందా? సో రెండో స్టెప్కి వెళ్ళాలంటే అదే అదే క్లచ్ మీద మళ్ళీ కాలలా ఉంచి అప్పుడు మళ్ళీ ఇంకో గేర్లోకి వెళ్ళాలి. ఎక్కడికక్కడ అనమాట, ఒక స్టెప్ వరకు అది బాగా పనికొస్తుంది. ఆ రెండో స్టెప్కి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ తొక్కాలి, ఇంకో రెండు నుంచి మూడుకి వెళ్ళాలి, మూడు నుంచి నాలుగుకి వెళ్ళాలి, నాలుగు నుంచి ఐదుకి వెళ్ళాలి, ఐదు నుంచి డైరెక్ట్గా నేరుగా మళ్ళీ న్యూట్రల్కి వచ్చేయాలి, అప్పుడు కూడా తొక్కాలి. ఏదైనా ఒక స్టెప్పు అక్కడ గేర్ అనేది మారాలి అని అంటే తప్పనిసరిగా మనం చేయాల్సింది ఏంటంటే క్లచ్ అనే దాన్ని బాగా ఉపయోగించాలి, క్లచ్ ఉపయోగించాలి. గేర్ మార్చాలి అని అంటే తప్పనిసరిగా ఉపయోగించాల్సింది ఏంటి, క్లచ్ అనేది. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి బిట్ ఏంటంటే ఇంజన్కు గేర్ బాక్స్కు మధ్యగా క్లచ్ అమర్చబడి ఉంటుంది. దీని ద్వారా గేర్ బాక్స్ ఇంజన్ కలుపుకోవడానికి వీలు పడుతుంది. అలాగే రిలీజ్ అయినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో, శక్తి, యాంత్రిక శక్తి ఏదైతే ఉందో, అది ఎప్పుడు కూడా వెనక చక్రాలకు అందించబడుతుంది. ఏ వెహికల్లోనైనా సరే ఎప్పుడు దాని తాలూకు శక్తి, మన యాంత్రిక శక్తి రిలీజ్ అయింది కదా. పిస్టన్ పనిచేసింది, కనెక్టింగ్ రాడ్ ఏమో దాని చలనం వచ్చేసింది. పిస్టన్ ఏ చలనం చేస్తుంది, రెసిప్రోకేటింగ్ చలనం చేస్తుంది అనమాట. కనెక్టింగ్ రాడ్ ఏ చలనం చేస్తుంది, డోలన చలనం చేస్తుంది. క్రాంక్ షాఫ్ట్ ఏ చలనం చేస్తుంది, క్రాంక్ షాఫ్ట్ భ్రమణ చలనం చేస్తుంది. వరుసగా వన్ బై వన్ వెంట వెంటనే జరిగిపోతుంటాయి అనమాట. ఏది ఎలా తిరగాలో అలా తిరిగేస్తుంటాయి అనమాట. సో ఈ విధంగా అవన్నీ తిరిగేస్తుంటాయి. సో ఆ విడుదలైనటువంటి శక్తి ఏదైతే రిలీజ్ అవుతుందో, అంటే ఆ లోపల ఇంధనం మండిన తర్వాత వచ్చినటువంటి శక్తి ఏదైతే రిలీజ్ అవుతుందో, ఆ శక్తి నేరుగా దేన్ని కదుపుతుంది అని అంటే వెనుక చక్రాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి, ముందు చక్రాల్లో ఏమీ ఉండదు. మన వెహికల్స్లో ఏంటంటే ముందు చక్రాల్లో ఏమి ఉండదు అనమాట. ముందు చక్రాలని వెనక చక్రాలు తోస్తూ ఉంటాయి, అర్థమైందా? ముందు చక్రాలని వెనక చక్రాలు దోస్తుంటాయి అనమాట. మనకి ఇంజన్లో విడుదలైనటువంటి యాంత్రిక శక్తి అవలా కదులుతూ కదులుతూ దేన్ని తోస్తాయంటే వెనక చక్రాలు దోస్తాయి, వెనక చక్రాలకు అవి శక్తి ప్రసరిస్తాయి, అప్పుడు వెనక చక్రాలు తిరుగుతుంటాయి అనమాట. వెనక చక్రాలు తిరుగుతూ ఉంటే, సో ఈ వెనక చక్రాలు ఎంత తిరుగుతూ ఉంటే అంత ముందు చక్రాలు వాటిని తీసుకెళ్తూ ఉంటాయి అనమాట. మనకేమో ఈ ముందు చక్రాలకి స్టీరింగ్ ఉంటుంది. స్టీరింగ్ అనేది ఏ చక్రాలకి ఉంటుంది, ముందు చక్రాలకు ఉంటుంది, వెనక చక్రాలకు అమర్చబడి ఉండదు. ఎందుకంటే అది ముందు డైరెక్షన్ ఎలా వెళ్ళాలి అలా వెళ్ళాలి కాబట్టి అది ముందు చక్రాలకి అమర్చబడి స్టీరింగ్ ఉంటుంది. సో డ్రైవర్ ఏం చేస్తుంటాడు, ఆ స్టీరింగ్ని పట్టుకొని అలాగా నడిపిస్తూ ఉంటాడు అనమాట. ఎలా వెళ్ళాలి అనేది కంట్రోల్ చేసుకుంటూ ముందుకెళ్తుంటాడు. అవసరమైనప్పుడు గేర్లు మార్చుకుంటూ ఉంటాడు, మళ్ళీ న్యూట్రల్కి వస్తుంటాడు, లేదా మధ్యలో తక్కువ గేర్లకి ఎక్కువ గేర్లకి అలాగా వెళ్తూ ఉంటాడు అనమాట. సో ఇది అది పనిచేసేటువంటి విధానం, అంటే ఏ విధంగా పనిచేస్తుంది అన్నది. సో ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ప్రసరించేసినప్పుడు దాని నుండి యంత్రశక్తి ట్రాక్టర్ యొక్క వెనక చక్రాలకు అందజేయబడుతుంది. ఇలాగ పిస్టన్, కనెక్టింగ్ రాడ్, తర్వాత క్రాంక్ షాఫ్ట్, కేమ్ షాఫ్ట్, పండ్ల చక్రాలు, వీటన్నిటి నుంచి చివరికి ఆ శక్తి ఎక్కడి వరకు వెళ్తుందంటే వెనక చక్రాలకు వెళ్తుంది. ట్రాక్టర్ యొక్క వెనక చక్రాలకు వెళ్తుంది. వెనక చక్రాలు ముందుకు వస్తుంటాయి, దేన్ని, ట్రాక్టర్ ముందు చక్రాలని, ముందు చక్రాలు దోస్తుంటాయి అనమాట. అప్పుడు ముందుకు నడుస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చూస్తుంటారు గ్రామీణ ప్రాంతాల్లో ఇది జనరల్గా కామన్ ఏంటంటే ముందు చక్రం ఏదో అది పంక్చర్ అయిపోవడమో లేకపోతే ఏదో అయిపోతుంటుంది అనమాట. సో అయిపోతున్నా సరే దాని ఇలా ఒక పక్కకి పెట్టుకొని ట్రాక్టర్లు వెళ్ళిపోతుంటాయి, అర్థమైందా? సో అది ఒక పక్క అంతా ఇలా పైకి లేచిపోద్ది అనమాట. ఒక చక్రం మీద వెళ్ళిపోతుంటాయి, మొత్తం మూడు చక్రాల మీద ట్రాక్టర్ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాయి గ్రామీణ ప్రాంతాల్లో జనరల్గా మనం చూస్తూ ఉంటాం. సో అంటే దాని అర్థం ఏంటంటే మనకి శక్తి అంతా కూడా వెనక చక్రాలకు అందజేయబడుతుంది. అది పెద్ద చక్రాలు కాబట్టి అవి ఏం చేస్తుంటాయంటే ఇంత బరువైనటువంటి ట్రాక్టర్ని వెనక నుంచి ముందుకి నెడుతుంటాయి అనమాట. సో అది కంట్రోల్ అలా జరుగుతూ ఉంటుంది. సో ఇది క్లచ్ గురించి. సో ఇంజన్ తర్వాత చెప్పుకున్నది ఏంటంటే క్లచ్ అనమాట. మూడోది ఏంటంటే ట్రాన్స్మిషన్. ఇంజన్ నుండి లభ్యమయ్యే యాంత్రిక శక్తిని క్లచ్ ద్వారా గేర్ బాక్స్కి అందించబడుతుంది. సో యాంత్రిక శక్తి క్లచ్ ద్వారా దేనికి అందించబడింది,
గేరుబాక్స్ కి అందించబడింది. ట్రాక్టర్ ఎక్కువగా వేగంగా పోవడానికి మరియు ఎక్కువ భారమైన పనులు చేయడానికి ఈ గేర్ బాక్స్ అనేది దోహదం చేస్తుంది. ఏ విధంగా దోహదం చేస్తుంది అంటే అవసరాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు. రెండో గేర్లో ఉండాలా, ఒకటో గేర్లో ఉండాలా, లేదా మూడో గేర్లోకి వెళ్ళాలా అనే దానికి గేర్ బాక్సే. గేర్ ఉంది కాబట్టి మనం ఆ పనులన్నీ చేయగలుగుతున్నాం. అర్థమైందా? లేదు అని అంటే అంత ఆ పనులన్నీ కూడా డిఫరెంట్ పనులన్నీ దాంతో మనం చేయలేమన్నమాట. ఒకే రకమైన శక్తి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎత్తులు వచ్చేటప్పటికి ఆగిపోతుంటుంది, డౌన్ వచ్చేటప్పటికి వేగంగా వెళ్ళిపోతుంటుంది, అలా ఉంటాయన్నమాట. కాబట్టి గేర్ అనేది అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. ట్రాక్టర్ యొక్క వేగాన్ని నియంత్రించడానికి గేర్ బాక్స్ లేదంటే గేర్ వ్యవస్థ అనేది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో అంటే ట్రాక్టర్ యొక్క రెండు వెనక చక్రాలకు డిఫరెన్షియల్ ద్వారా, అండర్లైన్, రెండు వెనక చక్రాలకు డాష్ ద్వారా యంత్ర శక్తి అందుతుంది అని అంటే డిఫరెన్షియల్, అది ఒక బిట్ అన్నమాట. డిఫరెన్షియల్ అనేటువంటి భాగం ద్వారా వెనక చక్రాలకు సమానంగా యంత్రశక్తి అనేది అందుతుంది. సిలిండర్ నుంచి వచ్చినటువంటి కనెక్టింగ్ రాడ్, క్రాంక్ షాఫ్ట్, క్యాం షాఫ్ట్, చివరిగా వచ్చినటువంటి ఆ యంత్రశక్తి ఎక్కడి వరకు వెళ్తుందనంటే డిఫరెన్షియల్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి భాగం ద్వారా వెనక చక్రాలకి అందజేయబడుతుంది. డిఫరెన్షియల్ అనేది ఒక బిట్ అన్నమాట. డిఫరెన్షియల్ ఈ మూడు రకాలైనటువంటి ప్రస్తుతానికి మనం చెప్పుకునేటువంటి భాగాలు ఇంజన్, క్లచ్, ట్రాన్స్మిషన్. మూడు రకాలైనటువంటి మూడు భాగాలు అవి. ఓకే,